ఇప్పుడు ఇవాళ ఒక సామెతను ఆమెతలు. మనకు ఆమెతలు అంటే పండగలు అనమాట. తెలుగు వాళ్ళకి సామెతలు అంటే ఆమెతలు అంటే పండగలు లాంటివి అని అర్థం. ముందే చెప్పుకున్నాం, జీవిత సారాన్ని పిండి ఒక చిన్న వాక్యంలో పెడతాడు. ఇంకేం చెప్తున్నాడు ఇప్పుడు, గుడినే మింగిన వాడికి లింగం ఎంత? అర్థమైందా? గుడినే మింగేశాడు అన్నారు వాడు. అనిస్తే ఇంక లింగం అందులో ఉంటుంది, గుడిలో ఉంటుందా, గర్భగుడిలో ఉంటుందా, లింగం పైన ఎక్కడైనా ఉంటుందా? గర్భగుడిలో ఉంటుంది. కాబట్టి ఆ గుడినే మింగేసేవాడికి లింగం ఏమాత్రం అండి, గుడిని మింగువాడికి లింగం ఎంత అన్నారు. అందుకని అంటే చాలామందిని చూస్తుంటుంటాం మనం. ఇవాళ మనకి ఆ అన్యాయాలు, అక్రమాలు, దుష్టులు, దుర్మార్గులు అన్నీ ధూళ్తోనే మనకి ఎక్కువైపోయాయి. ధృతరాష్ట్రుడు 100 కొడుకులు పుడితే దుర్యోధనుడు మొదలుపెట్టాడు. ఆ కన్న అన్నీ ధూలే మొత్తం. ఈ 100 దుష్య ఇలా వస్తూ ఆఖరికి ఆ అమ్మాయి పుడితే దుస్సల అని పేరు పెట్టాడు. కాబట్టి ఈ దుశబ్దం అనేది ఉందే, ఇది కొంచెం ప్రమాదమైంది. కాబట్టి ఎక్కడ చూసినా అదే, ఎవడ పడితే వాడిని తినేస్తుంటుండం, మింగేస్తుంటుండం. అవకాశం దొరికితే చాలు మొత్తం, ఇటు భూములు అంతే, అటు డబ్బు అంతే, అప్పుడు ఇంకోటి అంతే, అంతా అయిపోతుంది దీని. కాబట్టి సర్వభ్రష్టం అయిపోతుంది మొత్తం అంతా. గుడి లింగాన్ని, గుడిలో లింగాన్ని కూడా మొత్తం మింగేసిన, ఇది చూశారు కదా, విన్నారు కదా, అది ఏమిటది, గుడినే మింగిన వాడికి లింగం ఎంత అనండి? మీరు పద్యాలతో పాటు ఈ సామెతలు కూడా చాలా బాగా నేర్చుకోవాలి. ఆ సామెతలు మనకి జీవిత సారాన్ని బోధిస్తూ ఉంటాయి కదమ్మా.